దేవుడా, నువ్వే మాకు దిక్కు, ఎలాగైనా కాపాడు. దేవుడా, మమ్మల్ని నువ్వే కాపాడాలి. ఇప్పుడు ఒకటి మాత్రం అర్థమైందిరా, అది ఎలాగో ఈ రూమ్లోకి ఎంటర్ కాలేదు కదా, మనం ఇక్కడ ఉండమే సేఫ్ రా. ఇప్పుడు ఎలా బయటపడ్డావు రే, మనం ఇక్కడ నుండి ఎలాగైనా బయటపడాలరా. ఏవైనా సరే రియాని మనం సేవ్ చేయాలరా. అరే రే, ఇక్కడ నుంచి మనం బయటపడడానికే సోర్స్ లేదురా. ఇంకా రియా ఏంట్రా, రియా బయటకు వెళ్తే చంపేలా ఉందిరా. చంపేలా ఏంట్రా, చంపేస్తుంది. ఇలా జరుగుతుందంటే అసలు ఇక్కడికి వచ్చేవాళ్ళమే కాదు, ఇంచక్క హ్యాపీగా గోవాకి వెళ్ళి ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం. అనవసరంగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ రియల్లీ సారీ. రే, ఇలాంటి టైంలోనే మనం డేర్గా ఉండాలిరా, మనకేం కాదు, ఎలాగైనా బయటపడదాంరా. ఒక్కటి మాత్రం నిజం రా, ఇక్కడ దయ్యం ఉన్న సంగతి మీ అన్నయ్యకి ముందే తెలుసు, అందుకే ఇక్కడికి ఎవరిని రానివ్వడు, తను కూడా రాడు. ఇదంతా సరే, ఇప్పుడు ఎలా బయటపడేది. రియా మాత్రం ఏం చేసిందిరా, రియాని కూడా తీసుకెళ్దాం. ఏంట్రా తీసుకెళ్లేది, మనల్ని మనం కాపాడుకోవడమే కష్టంగా ఉందిరా. కూల్రా, ఏదో ఒకటి ప్లాన్ చేసి తీసుకెళ్దాం. రే, ముందు డోర్ ఓపెన్ చేసి తను ఏం చేస్తుందో చూడాలి. పదండ్రా. నువ్వు ఒకసారి ఆగరా, నేను ట్రై చేస్తా. రే, అలా కాదురా, నువ్వు, నేను ట్రై చేస్తా. ఇప్పుడు ఎలా, రే పోలీసులకు ఫోన్ చేస్తే. అవునరా అవునరా, నీ ఫోన్ తీయ ఒకసారి. నా ఫోన్ కనిపించట్లేదురా. ఓ షిట్, నాది లేదురా, నా ఫోన్ కూడా లేదురా. ఎప్పుడు నీ ఫోన్ నీ దగ్గర ఉంచుకుంటావు కదరా, అడిగినా కూడా ఇవ్వు. టైంకి లేదు. నువ్వేమైనా తక్కువ మొబైల్స్లో గేమ్స్ ఆడేవాడివి, ఇప్పుడు ఏమైందిరా. మూసుకో. రే ఆపుతారా, అసలు ఏం చేయాలో అర్థం కాక చేస్తుంటే మధ్యలో మీ గొడవ ఏంట్రా. ఇప్పుడు ఏం చేద్దాం, ఉన్న మొబైల్స్ అన్ని బయటే ఉన్నాయి, ఒక్క మొబైల్ కూడా లేదు, ఇప్పుడు ఏం చేద్దాం. ఆపండ్రా, నిన్నటి నుంచి ఏం తినలేదురా. అవునరా, నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు మాత్రం ఒకటి కన్ఫర్మ్ అయిందిరా, మనం చావటం. ఎందుకంటే బయటకు వెళ్తే చంపేస్తుంది, లోపలంటే ఆకలితో చచ్చిపోతాం రా. రే రే, ల్యాండ్ ఫోన్ రా. ఏది ఇలా ఇవ్వరా. ఎక్కడ పడితే అక్కడ నొక్కి ఉన్న ఒక ఫోన్ నాశనం చేసి. ఒక్కసారి పక్క జరగండి రా, నేను చూస్తాను. ప్లీజ్ ఇటు. రే, ఇది పనిచేయట్లేదురా. వెళ్ళారా. రే, ఈ ఫోన్ ఏమో పనిచేయట్లేదు, ఆ డోర్ ఏమో లాక్ ఓపెన్ అవ్వట్లేదు. అసలు రియా బయట ఏం చేస్తుందో మనకు ఎలా తెలుస్తుందిరా. అవునరా, డోర్కి హోల్డ్ చేస్తుందామా. హోల్డ్ చేయాలంటే ఏదో ఒకటి కావాలి కదా. వెతుకుదాం, ఏదో ఒకటి దొరుకుతుంది. సరే పద, వెతుకుదాం. ఓకే, ఇక్కడ కూడా ఏం లేదురా. అవునరా, ఇక్కడ ఏం లేదు. నేను కత్తి ఎక్కడ చూశానురా. కత్త దేవుడి దగ్గర రా. తీరా, ఇదిగోరా.
పక్క జరగరా, నేను చూస్తాను. ఆకలితో ఉన్నట్టుంది, ఏం చేద్దారా? ఏంట్రా చేసేది? అది తినేది ఫుడ్ కాదు, బ్లడ్, దానికి మనమే ఫుడ్. హర్షు, ఆకలిస్తుందిరా, ప్లీజ్ రా, బయటికి రా. రే, ఖచ్చితంగా మన రియానేరా. ఆ దయ్యం మళ్ళీ ఏదో చేసేలోపు మన రియాని కాపాడుకుందాంరా, ప్లీజ్ రా. రే, నీకన్నా పిచ్చా, అది ఖచ్చితంగా మన రియా కాదురా, అది మనల్ని చంపడానికి వేసిన ప్లాన్ రా. ఎట్టి పరిస్థితులు మన గురించి బయటికి వెళ్ళకూడదురా. బయటకెళ్తే ఖచ్చితంగా చంపేస్తుంది. అవునరా. రేయ్, స్నేహితులంటే ఎవరైనా ప్రాణాలు ఇస్తారా? ఇదేంట్రా, ప్రాణాలు తీస్తానంటుంది. దేవుడా, నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఏం చేద్దాంరా? అరే, బయటకు రండ్రా, ఏదైనా ఉంటే పెట్టండిరా, ప్లీజ్ రా, చాలా ఆకలిగా ఉందిరా, రండ్రా. అరే హర్ష, నేనురా నీ రియాని, బయటికి రారా, ఎంత పిలిచినా పలకవేంరా. అరే, ఎవరు వచ్చారా? అవునరా, కాలింగ బెల్ కొట్టారు. అవునరా, నిజంగా ఎవరు వచ్చారు? మీరిక్కడి నుండి ప్రాణాలతో బయటపడలేరు, అందులో ఎన్ని రోజులు మీరుంటారో నేను చూస్తా. మీరు ఏం చేసినా, ఎంత అరిచినా మీ మాటలు బయటికి వినపడవు. ఆహా, కొంప చూస్తుంటే బాగా బలిసిన పార్టీలా ఉంది. ఎలాగైనా ఈరోజు నా టాలెంట్ అంతా ఉపయోగించి టార్గెట్ ఫినిష్ చేయాలి. మార్నింగ్ రాశిఫలాల్లో ఈరోజు నీ జీవితం మలుపు తిరుగుతుందంటే నమ్మలేదు. నిజంగానే ఈరోజు నా జీవితం మలుపు తిరగబోతుంది. నా టాలెంట్ అంతా చూపించేయాలి. మనం వెలుగొట్టడం ఏంటి? నా అదృష్టాన్ని నేనే తలుపు తడతాను. గుడ్ మార్నింగ్ మేడం, దిస్ ఇస్ అన్నవరం ఫ్రమ్ గంగవరం, బంగారం రియల్ ఎస్టేట్. మే ఐ కమ్ ఇన్? కెన్ ఐ? ఇస్ అన్నవరం ఫ్రమ్ గంగవరం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో హలో, యాక్చువల్గా మాది బంగారం రియల్ ఎస్టేట్ అండి, సిటీ మొత్తంలో ది నెంబర్ వన్. ఒక్క మాటలో చెప్పాలంటే పొల్యూషన్కి దూరంగా, ప్రశాంతతకి దగ్గరగా, కంఫర్టబుల్గా సెట్ చేసామండి. ఓ పక్క శ్మశానం, ఓ పక్క హాస్పిటల్, మధ్యలో మనం వెంచర్ ఉంటుందండి, మీకు దేనికి ప్రాబ్లం ఉండదు. సార్ కూడా వస్తే ఇద్దరికి ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేడం, మేడం, సార్ రెస్పాండ్ అవుదేంటి? కొంప తీసి దీన్ని చెవుడా, లేక కొంప మీద ఇంట్రెస్ట్ లేదా? ఏదో రకంగా దీన్ని సెట్ చేయాలి. మేడం, మీరు అనీజీగా ఫీల్ అవుతున్నట్టున్నారు, సార్ ఉంటే పిలవండి, పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. ఎస్, నాకు అర్థమైంది, సార్ అవసరం లేదనుకుంటాను. యువర్ కరెక్ట్ మేడం, ఎందుకంటే సార్ని మీరే బాగా కంట్రోల్ చేయగలరు, చచ్చి కన్విన్స్ చేయగలరు, అదేగా మీ రియాక్షన్. అట్ట చూస్తేవేందే గుడ్లకు బొమ్మందన్న, దీని బిహేవియర్ చూస్తుంటే నిన్ను రెచ్చగొడుతున్నట్టుందిరా అన్నవరం. ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీడైపో. రే 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 రే, ఫ్లాట్ అమ్మడానికి వచ్చావా, ఫ్లాట్ అవ్వడానికి వచ్చావా? ఇది కాదు నీ పని, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా టార్గెట్ ఇది కాదు, ఎలాగైనా టార్గెట్ ఫినిష్ చేయాలి. అలా చూడకండి మేడం,
ఇంకొక ఫ్లాట్ ఒక్క ఫ్లాట్ తీసుకుంటే ఈ మంత్ నా టార్గెట్ ఫినిష్ అయిపోతుంది మేడం. ఈరోజే లాస్ట్ డేటు. ప్లీజ్ ప్లీజ్ మేడం, మీరు కొనకపోతే ఈరోజే నా లైఫ్లో లాస్ట్ డేట్ అవుతుంది మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. ఏయ్, నేను అలా అరుస్తుంటే దయ్యంలా నిలబడ్డావేంటే? చెవిటి దానివా, మెంటల్ దానివా, మూగ దానివా, డబ్బుందని బలుపా? లేకపోతే మీ డబ్బును చూసి నాలంటోడు మీ చుట్టూ తిరుగుతాడని ఎదవా కనిపించా? అవసరం నాది కాబట్టి ఇలా నిలబడ్డానే, లేకపోతే షాడిజం షాడిజం లైవ్లో చూపించావాన్ని. అట్ట చూస్తావేందే, బొకే ఇచ్చి కొడితే మొక్క పగిలిపోద్ది. లుక్కులతో రెచ్చగొట్టకు, గుడ్లు బీకి మీ ఆయన పార్సల్ చేస్తా. నీ గుడ్లు నువ్వు అని గట్టిగా అరవాలనుంది మేడం. నరవలేదు, ఎందుకంటే ఎంత కోపం వచ్చినా కంట్రోల్లో ఉండి నా లిమిట్స్లో ఉండి మిమ్మల్ని ప్రాధాయపడుతుందని చూసారా? సిచ్యువేషన్ డిమాండ్స్ మేడం, ఒక్క ఫ్లాట్ ప్లీజ్ మేడం, ఒక్క ఫ్లాట్. యాక్చువల్గా ఈ మంత్ టార్గెట్ క్లియర్ చెప్పితే నా మొగుడు, అదే మా బాసు, కుక్కను తిట్టినట్టు తిడతాడండి. తిట్టినా ప్రాబ్లం లేదు, నేను పట్టించుకోను, శాలరీ కట్ చేస్తాడండి. ఎంప్టీ హ్యాండ్తో నేను మా ఇంటికి వెళ్తే మా ఆవిడ పిచ్చి కుక్కను కొట్టని కొడుతుందండి. దానికి దయాదాక్షిణ్యాలు కూడా లేవు. మొన్న కొడితే రక్తం వచ్చిందండి. కావాలంటే చూడండి, ఇదిగోండి ఇక్కడ. వద్దులేండి, అసలే లేడీస్కి రక్తం చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. ఒంటరిగా ఉన్నారు ఇంట్లో పెద్ద బంగ్లా. మీరు గనక ఫ్లాట్ కొనకపోతే అటు నా మొగుడు ఇటు నా పిల్లం ఇద్దరు చంపేస్తారు మేడం. లేకపోతే మంచినీళ్ళు ఇస్తారా? వాటర్ ప్లీజ్. అసలు దీని ఉద్దేశం ఏంటి? నేను బాగానే ఉంటాను స్మార్ట్గా, అయితే మాత్రం కొంపదీసి జోకరో బ్రోకరో అనుకోవట్లేదు కదా. దీని కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ అర్థం కావట్లేదే. బయట కారు లేదు, లోపల సార్ లేడు, ఇది ఒంటరిగా ఉంది, పైగా పిటపిటలాడుతుంది. ఏం చేద్దాం? ఎలాగైనా దీన్ని వర్కౌట్ చేసి ఆ రొమాంటిక్ మూడ్లోకి తీసుకెళ్ళి పీక్ మూమెంట్లో సంతకం పెట్టేచ్చు. అది కీప్ ఇట్ అప్. వన్ షాట్ టూ బర్డ్స్, గుడ్ బాయ్. థ్యాంక్ యూ మేడం. నా గురించి ఏమైనా ఆలోచించారా? ఐ మీన్ ఫ్లాట్ గురించి ఏమైనా ఆలోచించారా మేడం? ఎస్ సార్ నో, ఏదోటి మాట్లాడండి మేడం. మేడం మిమ్మల్ని, అమ్మో ఇది మెంటల్ దానిలో ఉంది. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేదని చెప్పండి మేడం, వెళ్ళిపోతాం, మా పని చూసుకుంటాం. అడ్డమైన ఇంటికి వచ్చి నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. మీ ఆయనతో కూడా మాట్లాడతారా, లేకపోతే ఇలాగ దయ్యమోలు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయా? వామ్మో ఆయనకు మొక్కాలి, అప్పుడప్పుడు నవ్వుతూ ఉండండి, ఆరోగ్యానికి మంచిది. ఇది లైన్లోకి వచ్చింది. మీరు అమ్మమన్నా నేను అమ్మను. నేనమ్మను. అరే పాపం రా, ఎవడో పొట్టకూటి కోసం వచ్చి దాని పొట్టకు బలయ్యాడు రా.